हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोज़ वीडियो लो लेमन पिकल एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। नेन चूपिंचे मेजरमेंट्स तो गानी लेमन पिकल चेसारंटे 6 नेलल वरकु चाला टेस्टीगा निलवुंटुंदंडी। मरैते मेकिंग प्रासेस एंटो चूसेद्दामा। నేను 15 నిమ్మకాయలు తీసుకున్నానండి, నీట్గా వాష్ చేసుకొని డ్రై క్లాత్తో తుడిచి నిమ్మకాయ దెబ్బల్ని ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను। ఏ సైజు కావాలన్నది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి, నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను। ఈ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ దెబ్బల్ని ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో వేసి కాస్త పసుపు సాల్ట్ వేసుకొని కంప్లీట్గా 3-4 డేస్ వరకు మనము ఈ నిమ్మకాయ దెబ్బల్ని ఈ గ్లాస్ జార్లోనే కలుపుకుంటూ ఊరపెట్టుకోవాలండి। 4 డేస్ తర్వాత ఊరిన నిమ్మకాయ దెబ్బల్ని తీసి ఒక గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి। చూసారుగా ఎంత చక్కగా ఊరిపోయాయో। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఈ స్పూన్ తో మెజర్మెంట్ చూపిస్తున్నానండి। మీరు ఈ స్పూన్ ఇలాంటి స్పూన్ తోని ఫాలో అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ స్పూన్ తో ఒక స్పూన్ మెంతులు 3 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి। ఆవాలు మెంతుల్ని డ్రై ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా దోరగా వేయించుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి। ఇలా డ్రై ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులతో మనము ఆవపిండి రెడీ చేసుకుంటున్నాము। కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలండి। నెక్స్ట్ పాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, ఇంగువ। పికిల్స్ లో ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇలా కాస్త ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలండి। నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ఇలా నిమ్మకాయలో మనం ఉప్పేసి ఊరపెట్టుకున్నాం కదా, ఇందులో నేను చూపించిన స్పూన్ తోనే 4-5 స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి। 3 స్పూన్స్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవ పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి। కారం పొడి కొంచెం రెడ్ గా ఉంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది। నేనైతే ఎవరెస్ట్ తీకాలనే యూస్ చేస్తున్నాను। మీ దగ్గర మంచి కలర్ఫుల్ గా ఉన్న కారం పొడితో గాని చేశారంటే చాలా కలర్ఫుల్ గా టేస్టీగా వస్తుంది। నెక్స్ట్ గార్లిక్ అండి, ఒక పెద్ద గార్లిక్ తీసుకొని క్రష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను। లెమన్ పికిల్ లో గార్లిక్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది। సపోజ్ మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసుకోండి, గార్లిక్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది। ఇలా గార్లిక్ క్రష్ చేసి వేసుకోవాలి। వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। తర్వాత salt అండి, salt అయితే యాడ్ చేశాక చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ అయితే యాడ్ చేయకండి। ఎందుకంటే మనం కంప్లీట్ గా salt లోనే ఊరపెట్టుకున్నాం కనుక salt అనేది చూసి యాడ్ చేసుకుంటే మంచిది। తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని కూడా ఈ పికిల్ లోకి వేసేసుకుందాం। మనకి ఆయిల్ చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ 2 అవర్స్ తర్వాత మనకి ఆయిల్ క్వాంటిటీ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి। ఇప్పుడు చూసారుగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేశాను, ఇప్పుడైతే ఆయిల్ అస్సలు కనిపించడం లేదు। ఒక 2 అవర్స్ తర్వాత చూసుకొని కావాలంటే మీ మళ్ళీ మిక్స్ చేసుకుందాం। ఒక 2 అవర్స్ తర్వాత నాకు ఆయిల్ అయితే కొంచెం బాగానే కనిపించిందండి। చాలు ఈ లెమన్ పికిల్ కి ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు। మనం ఆవకాయ టొమాటో పికిల్స్ లాంటివి పెట్టినప్పుడు ఆయిల్ బాగా పైకుంటేనే బాగుంటుంది, కానీ లెమన్ పికిల్ కి తక్కువ ఉంటేనే బాగుంటుంది। చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా లెమన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి। నా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।